క్రీస్ నందు ప్రియమైన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తురావు అక్కడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని దర్శించడానికి ప్రభువు మాకు దయచేసినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన సహోదరులరా గడిచిన వారంలో దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఆయనను ఎలా ప్రేమించాలి అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం ఎందుకు మనము ఆ వర్తమానాన్ని తెలియజేస్తున్నాము అని అన్నట్లయితే లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తుంది ఇది కడవరి కాలమని క్రీస్తుయేస్సు త్వరగా తిరిగి రాబోయేటువంటి కాలం కాబట్టి అనేకులు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా ఉండేవారుగా ఉంటారని కపట ప్రేమలు ఎక్కువ అవుతాయని కూడా మనము వాక్యంలో చూసాం సో దానిని బట్టి దేవుని ప్రేమించేవాడు వారు ఎవరైనా సరే తమను తాము అప్పగించుకొని పూర్తిగా తమను తాము సమర్పించుకుని దేవుని ఇష్టమే తమ ఇష్టంగా బ్రతికేవారు మాత్రమే దేవుణ్ణి ప్రేమించేవారుగా చెప్పడానికి మనకి వాక్యము అనుమతిస్తుంది మరి ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చేటువంటి మరి అంశం కూడా చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా పరిశీలించాలని గమనించాలని ప్రభువు నందుకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన సహోదరులారా నేటి దినములలో సువార్థ పరిచర్ అనేది చాలా చోట్ల చాలామంది సేవకులు జరిగిస్తూ ఉన్నారు ఒక ప్రదేశంలో మీటింగ్ పెడితే కొన్ని వేల మంది విశ్వాసులు కూడా అటెండ్ అవుతున్నారు అయితే ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే నిజంగా సేవకుడు అనేటువంటి వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండాలి మనము చూసేటువంటి సేవకులందరూ నిజంగా సేవకులేనా ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందంటే ఒక వ్యక్తి బైబిల్ తీసుకొని ఒక బహిరంగ సభలో నాలుగు మాటలు గనక వాక్యాలు అద్భుతంగా బోధించినట్లయితే వెంటనే మనము గొప్ప సేవకులని మనము లెక్కలో వేసేస్తాం ఏదైనా ఒక ప్రవచనం చెప్పి గబుక్కున పొరపాటుగా అది జరిగిందనుకోండి ఇక అంతే ఆ దేవుని సేవకుడు దేవుడి నుంచి వచ్చాడన్న భావనలో మనం ఉండిపోతాం ఇంకేదైనా ప్రవచనం చెప్పడము ఏదైనా ఒక స్వస్థతో జరిగిందని అనుకోండి ఇక అంతే మనము వాక్యాన్ని పెట్టి సేవకుడి వైపు అతడు చేస్తే జరిగిపోతుంది అన్న భావనలో నేటి దినములలో విశ్వాసులు వాళ్ళని మైమర్పించే స్థితిలో సేవకులు ఉండిపోయారు ఈరోజు నేను మీకు తెలియజేసే అంశం ఏంటంటే సహోదరులారా సేవకుని యొక్క లక్షణాలను మనము లేఖనానుసారంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే దానికంటే ముందుగా రెండు విషయాలను వినేటువంటి విశ్వాసులకి నేను చెప్పాలని అనుకుంటున్నాను ఈరోజు ఎవరైతే ఈ వర్తమానాన్ని వింటున్నారో మరి ఏ స్థానంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడేటువంటి మాట ఏమిటంటే ఆయన వాక్కును ఎంత మాత్రం కూడా మన జీవితంలో నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్కును వినడంలోనూ దానిని పాటించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తావో అది నేను నాశనానికి నడిపిస్తుందని వాక్ చాలా స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే మొదటి యోహన రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచనంలో ఇలా రాయబడి ఉంది నా పిల్లలారా కడవరి దినాలలో మనం ఉన్నాం కాబట్టి అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు వాళ్ళు మన దగ్గర ఉండకుండా బయటకు వెళ్ళిపోయారు అంటే నేటి దినాలలో అబద్ధ బోధలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు సో ఇది ఎవరికి చెప్తున్నాడు ఎవరైతే వింటున్నారో ఈరోజు నేను చెప్పేటప్పుడు మీరు వింటున్నారు కదా నా బోధను కూడా మీరు పరిశీలించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అక్కడ అంటున్నాడు ప్రతి ఆత్మను నమ్మక ప్రతి ఆత్మను అంటే ప్రతి ఒక్కడు చెప్పేటువంటి బోధను నమ్మవద్దు ఎందుకంటే బైబిల్ బోధించినంత మాత్రాన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతోనే లేదా పరిశుద్ధాత్మ సహాయంతోనే బోధిస్తారని అనుకోవడము మన యొక్క అజ్ఞానానికి ఒక పరాకాష్టగా ఉండిపోతుంది ఎందుకంటే యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ఆ శోధకుడు ఆయన శోధించినప్పుడు యేసు ప్రభుతో ఆయన లోక వార్తలు మాట్లాడకపోగా ఏసుక్రీస్తు చెప్పిన వాక్యాన్ని అపవాది ఎత్తి చూపించాడు కనుక సహోదరులారా దేవుడు వాడిని ఎదుర్కొన్న విధానం కూడా వాక్యము ద్వారానే ఎదుర్కొన్నాడు కనుక ఒక సేవకుల ఎవరైనా వాక్యం చెప్తే వాళ్ళు దేవుని వలననే దేవుని ఆత్మ వలనే వాక్యం చెప్తున్నారని నమ్మడానికి లేదు దేవుడు అంటున్నాడు ప్రతి ఆత్మను నమ్మవద్దు ప్రతి బోధను యాజ్ ఇట్ ఈజ్గా అలాగే తీసుకోవద్దు మీకు చెప్పబడిన వాక్యాన్ని మీకు విత్తబడిన వాక్యం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీరు కొంత సమయాన్ని వెచ్చించి వాక్యానుసారంగా ఉందో లేదో పరిశీలన చేయమని దేవుడు నీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు మరి చాలా సంవత్సరాలుగా సంఘానికి వెళ్తూ ఉన్నావు చాలా సంవత్సరాలుగా ఓపెన్ ఎయిర్ మీటింగ్స్కి వెళ్తున్నావు ఎప్పుడైనా ఎవరైనా చెప్పినటువంటి బోధను తిరిగి ఇంటికి తీసుకుని వచ్చి నీ కుమారులతో కానీ కుమార్తెలతో కానీ ఎప్పుడైనా దాని గురించి ధ్యానించావా ఎప్పుడైనా దాన్ని పరిశీలించి ఇది నిజమైన బోధని కానీ ఇది అబద్ధమైన బోధన కానీ మనం గనక విచారణ చేశామంటే చాలా మట్టుకు అలాగూ లేదని అర్థమవుతుంది ఎందుకంటే ప్రియ సహోదరులరా లేఖనము మరి మాట కూడా సెలవిస్తుంది ఆ మాటను మనము రెండవ తిమోతి మూడు నాలుగవ అధ్యాయం మూడు నాలుగు వచనాలలో ఇలా వ్రాయబడి ఉంది ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుతారని వాళ్ళకు అనుకూలమైన బోధకులను తమ కొరకు సిద్ధం చేసుకుంటారని రాశాడు ఎందుకు వాళ్ళు సత్యమునకు చెవిని ఇవ్వలేదు అని అంటే వాళ్ళకి వాక్యాన్ని పరిశీలన చేసే గుణం లేదు వాళ్ళకి ఏదైతే నచ్చిందో వాళ్ళ చెవులకి ఏదైతే వినసొంపుగా ఉంటుందో దాని వెనక పరిగెత్తుతారని ఈ కడవర దినాలను గురించి ప్రభు చెప్పాడు కనుక ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు ఈ రెండు గ్రూపుల్లో ఉన్నావేమో వాక్యం నేను చెప్పిన తరువాత దాన్ని యధావిధిగా తీసుకోవడానికి లేదు ఎందుకంటే బైబిల్ చెప్తుంది ప్రతి ఆత్మను నమ్మవద్దు ఎందుకంటే దేవుని పేరట దొంగలు బయలుదేరినటువంటి సమాజంలో మనం ఉన్నాం అబద్ధ బోధకులు ఎక్కడా లేరని అనుకోవద్దు నీ సంఘంలో లేరని కూడా నువ్వు అనుకోవద్దు నీ సంఘం మాత్రం ప్రత్యేకించబడిందని అనుకోవద్దు ఎందుకంటే ప్రతి వాక్కును నీ సేవకుడు చెప్పే వాక్కును ఎన్నిసార్లు నువ్వు పరీక్షించావు ఎన్నిసార్లు ఆ వాక్కును నువ్వు అగ్నిచేత పరీక్షించినట్లుగా చూసావు అలా చేసిన తరువాత మాత్రమే మనము ఆ యొక్క వాక్కును అంగీకరించవలసి ఉంటుంది లేదంటే ఈ కడవర దినాలలో జనులు ఎలా తయారయ్యారో అని అన్నట్లయితే చాలా సిగ్గుపడాల్సినటువంటి సంగతి ఈ కడవర దినములలో సేవకులు బోధకులు అలాగే ఉన్నారు అసలు కూడా అలాగే తయారయ్యారు నేను నీతిమంతంగా పనిచేసే సేవకుల గురించి నేను ఏమీ మాట్లాడట్లేదు నేను వారిని గురించి మాట్లాడేటువంటి విమర్శ చేసే హక్కు నాకు లేదు అయితే వాక్యానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు ప్రవర్తించినా సరే దాన్ని ఖండించడానికి గద్దించడానికి బుద్ధి చెప్పడానికి దేవుని వాకు ఉంది కనుక వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా నేను ప్రవర్తించిన విశ్వాసులు ప్రవర్తించిన సేవకులు ప్రవర్తించిన ఖండించవలసిన బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది అయితే సహోదరులారా ఒకడు చెప్పేటువంటి బోధ నిజమైనదో కాదో ఒక సేవకుడు నిజమైన సేవకుడో కాదో నువ్వు తెలుసుకోవాలి అని అనంటే లేఖనంలో ఎప్పుడైనా పరిశీలన చేసావా ఒక సేవకుడు మంచివాడని లేదా ఒక సేవకుడు చెడ్డవాడని ఒక సేవకుడు ఇలాంటి వాడని నువ్వు పరిశీలన చేయాలంటే వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఎప్పుడైనా కూడా నువ్వు పరిశీలన చేసావో లేదో విశ్వాసులకి ఈ వాక్కును మొదటగా చెప్తున్నాను ప్రియ సహోదరులారా చెవులు గల వాళ్ళ లిస్టులో మీరు ఉండకూడదు దురదృశివులు గలవాళ్ళు ఎవరు అని అన్నట్లయితే వాళ్ళకి ఏదైతే వినసొంపుగా ఉంటుందో సత్యమున వాళ్ళకు అవసరం లేదు వాక్యము వాళ్ళకు అవసరం లేదు పలానా దగ్గర గనక ఏదైనా ఒక సేవకుడు స్వస్థతలు జరుగుతాయని ఒక్కసారి పోస్టర్లో వేశామనుకోండి మన యొక్క ఆత్మీయ స్థితి బాగున్నా లేకపోయినా మన ఆర్థిక స్థితులు ఎలా ఉన్నాయో మర్చిపోయేసి నాకు స్వస్థత కలగాలి వాక్యం నాకు అవసరం లేదు నా ఆత్మీయ స్థితి చెడిపోయినా పర్వాలేదు నాకు డబ్బు రావాలి స్వస్థత కలగాలి అని చెవులకు దురద చెవులు నేను చెప్పలేదు అన్నమాట బైబిలే అంటుంది మరి ఈరోజు నువ్వు గనక స్వస్థతను ఆధారం చేసుకొని వాక్యాన్ని వినాలన్న శ్రద్ధ లేకుండా నీకు స్వస్థత కలిగినా కలగకపోయినా నాకు దేవుని వాక్కు కావాలి నాకు ఆర్థిక ఇబ్బందులు తొలగినా తొలగకపోయినా నాకు దేవుని వాక్కు కావాలి అనేటువంటి గుణలక్షణం కలిగి నువ్వు గనక వెళ్తే సత్యమునకు చెవిని ఇచ్చిన వాడి అవుతావు లేదనుకో పలానా సేవకుడు అద్భుతాలు చేస్తాడంట పలానా సేవకుడు ప్రవచనాలు చెప్తాడంట నా గురించి ఏం చెప్తాడో వెళ్ళి విన్నాం నా పేరేమన్నా చెప్తాడేమో దేవుడు ఇలాంటి సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రము దురద చెవులు గల వాడలిస్ట్లో వచ్చేస్తావు కనుక సహోదరులారా మొదట వినేటువంటి మనము మారాలి వినేటువంటి మనము తెలుసుకోవాలి ప్రతి సేవకుడు ప్రవచనం చెప్తాడు వాని వెనక పరిగెత్తకూడదు స్వస్థత ఏదో ఒకటి చెప్పింది జరిగిందనుకోండి ఇక అతన్ని దేవునితో సమానునిగా చేస్తాం అతని బోధన పరిశీలించము అతని వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించము అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని గుర్తుపెట్టుకోము అతని ఫలాలు ఏంటనేది ఏమీ పరిశీలించాం అతడు చెప్పిన ప్రవచనం ఏదైనా ఒకటి జరిగితే చాలు ఇంకా అది ఎప్పటికీ వాడు దేవుని సేవకుడు అన్న భావనలో ఉంటాం కనుక ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళకి మొదటి నేను చెప్తున్నాను ఇది నాకును మనకును వర్తిస్తుంది ఎవరు ఎంత పెద్ద స్పీకర్లు అయినా సరే వాక్యం ముందు చిన్నబోతారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ వాక్తో పరిశీలన చేసి అప్పుడే మీరు మీ సంఘాలలో కానీ బయట మీటింగ్స్లో కానీ మీరు జాగ్రత్త వహించవలసి ఉంది ఎందుకంటే మీకు చెప్తున్నాను కదా నేటి దినములలో అబద్ధ బోధకులు వస్తారని సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేయడానికి సూచక క్రియలు అద్భుతాలు కనపరుస్తారని వాక్యం చాలా క్లియర్గా చెప్పింది నీవు గనక ఈ వాక్కును పరిగణలోకి తీసుకొని వారిని కనుక పరిశీలన చేయకపోతే మత ఇరవై నాలుగు ఇరవై నాలుగులో చెప్పిన వాక్య ప్రకారంగా మోసపోయే వాళ్ళలో నువ్వు కూడా ఉంటావు కనుక జాగ్రత్తగా గమనించాలి ఇక సేవకుల లక్షణాన్ని కనుక మనం వస్తే ప్రీ సహోదరులారా నేటి దినాలలో విశ్వాసుల యొక్క మెదడులో గూడుగట్టుకుపోయిన ఒక అంశం ఏంటంటే ఎవరైనా సరే బైబిల్ పట్టుకొని స్టేజ్ ఎక్కేసి నాలుగు మాటలు గనక అద్భుతంగా దంచేస్తే వాడు ఒక గొప్ప సేవకుడు అన్న భావనలోకి వెళ్ళిపోయారు సేవకులు చెప్పుకోవడం కూడా తమను దైవాంశ సంబూతులుగా మేము ఏదో ఉన్నత స్థానం నుంచి వచ్చామన్న భావనలో చాలా వరకు ఉన్నారు తమను తాము ప్రత్యేకించుకున్న వారుగా అనుకుంటారు అయితే వారు నిజంగా వారే కానీ ప్రభువునందు మనము జాగ్రత్తగా ఆ విషయాన్ని యోచించాల్సి ఉంటుంది అయితే మీకు నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా సేవ చేసిన ఎవరు పరిచర్య చేసినా వాక్యంలో ఎలాగ చెప్పబడిందో దాన్ని ముందు పెట్టుకునే సేవ చేయాలి కానీ ఎవరికి నచ్చినట్టుగా వాడు అనుకున్నదే నిజమన్నట్టుగా సేవ చేయకూడదు ఏ సంఘానికైనా రూల్స్ ఉండొచ్చు రెగ్యులేషన్స్ ఉండొచ్చు నియమ నిబంధనలు ఉండడంలో ఏమీ తప్పులేదు ప్రతి సంఘానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏ రూల్స్ ఉన్నా ఏ రెగ్యులేషన్స్ ఉన్నా ఏ సేవకుడైనా సరే మనకు దేవుడిచ్చిన వాక్యాన్ని దాటిపోకూడదు దేవుడు వాక్యం చెప్పని వాటిని చేయమని చెప్పకూడదు చేయకుండా ఉన్న వాటిని వాళ్ళను ప్రోత్సహించకూడదు కనుక నువ్వు ఏం చేసినా సరే సేవ కూడా వాక్య ప్రకారం ఉందో లేదో మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఈ రోజుల్లో జరిగేటువంటి సేవ చెప్పాలంటే చాలా వరకు బైబిల్ ప్రకారంగా లేదు ఎందుకంటే ఉదాహరణకు మనం తీసుకుంటే నేటి దినాలలో స్వస్థతలు చేస్తామని అద్భుతాలు జరిగిస్తామని ఇంకా ప్రవచనాలు చెప్తామనేటువంటి ప్రవక్తలు స్వస్థత బోధకులు చాలామంది బయలుదేరారు నిజంగా చాలా విచారకరమైన విషయం ఏంటంటే కొన్ని వీడియోలు మనం గమనించినప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్స్గా ఎంచబడుతున్నారు కానీ చాలా సిగ్గు అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు దేవుని యొక్క రక్తము పాపాలను కడుగుతుందని మనకు వాక్యం చెప్తే ఈ బోధకులు ఎలా దాన్ని మార్చారంటే ఏసు రక్తం గనక తలకు రాసుకుంటే జుట్టు ఊడదట యేసుక్రీస్తు రక్తం గనక తలకు రాసుకుంటే చుండ్రు రాదట జుట్టు పట్టి లాగినా రాదట యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని ఏసుక్రీస్తు రక్తాన్ని కార్చింది మనకి జుట్టు ఓడకుండా చేయడానికేనా అండి ఏసుక్రీస్తు రక్తాన్ని కార్చింది జుట్టు పట్టి లాగినా కూడా గట్టిగా అతికించడానికి ఫెవికల్ లాగా వచ్చిందా ఎందుకంటే ఏసుక్రీస్తు యొక్క వాక్యాన్ని ఆయన రక్తాన్ని ఆయన పడినటువంటి ఆవేదనని ఇలాంటి పనికిరాని వాటికి ఆమోదింపజేసి దాన్ని దేవునికి ఘనమైనదిగా చెప్తున్నారు అది ఒక గొప్ప సాక్ష్యంగా చెప్తున్నారు దేవుడు జుట్టు రాల్చకుండా ఉండడానికే వచ్చాడు లేఖనం ఏం చెప్తుంది మీ ప్రాణాలైన పోగొట్టుకోండి కానీ రక్షణను పోగొట్టుకోవద్దని వాక్యం చెప్తే ఈ రక్షణను గురించి బోధించాల్సిన బోధకులు స్వస్థత అనేటువంటి మాయ మాటలు చెప్పి విశ్వాసులను గొర్రెల మాదిరిగా వాళ్ళు పాతాలానికి తోలేస్తూ ఉన్నారు ఇది అంతరంగంలో చాలా దుఃఖకరమైనటువంటి వేదన కలిగించేటువంటి సంగతి అందుకే మీకు చెప్తున్నాను నా ప్రియ సహోదరులారా స్వస్థతలు అద్భుతాలు చేస్తామంటే వెనకపోవద్దు స్వస్థతలు జరగవని కానీ అద్భుతాలు జరగవని కానీ నేను ఎంత మాత్రం చెప్పడం లేదు అది చేయడానికి దేవుడు ఎల్లవేళలా సమర్థుడు నిజంగా ప్రభునందు మనం విశ్వాసం ఉంచి దేవుని ఎడల మనం గనక అడిగితే వారి ద్వారా మనవి విన్న దేవుడు మన మనవి కూడా వింటాడు స్వస్థతలు దేవుడు జరిగిస్తాడు అద్భుతాలు జీవితంలో దేవుడు చేస్తాడు అన్ని కార్యాలు దేవుడు చేయగలడు కానీ వ్యక్తుల ద్వారాను వాళ్ళకేదో ప్రత్యేక అయినది ఉంది నీకు లేనిది వాళ్ళకి ఏదో ఇచ్చాడన్న భావనలో వారి వెనక పడితే మాత్రం తప్పక మనము తగిన శిక్షకు లోనవుతాం కనుక నేటి యొక్క సేవకులు ఇలాంటి మోసపూరితమైన బోధలు అనుసరిస్తున్నారు కాబట్టి మనలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి ఇది నేను కొత్తగా చెప్పే విషయమేం కాదు అపుస్తులుడైనటువంటి పౌలు గొప్ప స్వస్థత వరం ఉన్నప్పటికీ కూడా ఆయన వరంతో వ్యాపారం చేయలేదు కానీ నేటి దినాలలో అనేకులు నూనె బాటిల్ అమ్ముతూ ఉన్నారు ఖర్చీఫ్లు అమ్ముతూ ఉన్నారు ఆ నూనె బాటిల్ ఉంటేనే ప్రార్థన చేస్తానని ఒక ఆయన అంటాడు ఈ ఖర్చీఫ్ కొనుక్కుంటే అభిషేకం ఉందని ఒక ఆయన అంటాడు పోస్ట్ కార్డుని నేను రాశాను ఈ పోస్ట్ కార్డు మీద అభిషేకం ఉందని ఒక ఆయన అంటాడు ప్రియ సహోదరులారా ఈలాగూ దేవుడు చెప్పనటువంటి అనేకమైనవి మన సంఘాల్లో బయలుదేరాయి ఇంకా దుఃఖకరం ఏంటంటే స్వస్థత పొందడానికి దేవునితో ప్రార్థన అవసరం లేదు మనము నూనె కానీ రాసేసుకుంటే చాలు స్వస్థత పడిపోతాం అంటే దేవుణ్ణి చాలా షార్ట్కట్గా మనం పట్టేసుకుందాం ప్రార్థన వద్దు జీవితాన్ని మార్చుకోను వద్దు ఏమి చేయొద్దు వంద రూపాయలు పెట్టి బాటిల్ కొనేసి నూనె కానీ రాసేసామనుకో మనకున్న రోగం ఎలాంటిదైనా నయమైపోతుంది ఇలా మనల్ని చెప్పి వ్యాపారం చేసుకున్నటువంటి ఈ సమాజంలో నేను అందుకే మీకు చెప్తూ ఉన్నాను ప్రియ సహోదరుడ నీ ధనమును నీ యొక్క ఆస్తిని వారికి ఖర్చు పెట్టవద్దు బైబుల్ అంటుంది మీ వలన వాళ్ళు లాభం సంపాదించుకుంటారు గుడ్డివాడవై నీ ఆస్తిని వాళ్ళకి పరుల సొమ్ము పాలు చేయకు ప్రియ సహోదరుడ వాక్యాన్ని ధ్యానించు దేవుడు స్వస్థతల గురించి ఏమి మాట్లాడుతున్నాడు అద్భుతాల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఎప్పుడన్నా పరిశీలన చేశావా ప్రవచనం అంటే ఏంటి ప్రవచనం ఎలా వస్తుంది ఎందుకు వస్తుందని దేవుడు చెప్పింది ఎప్పుడన్నా పరిశీలన చేసావా ఎవరో ఎక్కడో చచ్చిపోతారు అదొక ప్రవచనం రెండు విమానాలు గుద్దుకొని చచ్చిపోతాయి అదో ప్రవచనం పలానా హోటల్లో ఫుడ్ తిని పాయిజన్ అయి చచ్చిపోతారు ఇదో ప్రవచనం ఎవరో ఫుడ్ తిని పాయిజన్ అయి చచ్చిపోతే సంఘానికి ఏంటండి లాభము దేవుని రాజ్యానికి ఏంటి లాభం ఎవరో పొలిటీషియను యాక్సిడెంట్ అయి చనిపోతాడు లేదా హార్ట్ అటాక్తో చనిపోతాడు సోది చెప్తున్నారా లేకపోతే ఏం చెప్తున్నారు సంఘానికి ఎవరో చచ్చిపోతే సమాజానికి ఏంటండి సంఘానికి ఏంటి లాభం ఇలాంటి పనికిరాని ప్రవచనాలు చెప్పి ఏదో ఒకటి చెప్పం అద్భుతం అద్భుతం జరిగిందనుకుని సమాజానికి పట్టిన చేడ పురుగుల్లాగా సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి ఈ అబద్ధ బోధలని ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను నీతి మంత్రులుగా పనిచేసే సేవకులను విమర్శించే హక్కు కానీ అధికారం కానీ నాకు లేదు అయితే ఇలాంటివి జరగడం లేదని మీరు చెప్పగలరా ఈరోజు ఈరోజు మనము గుడ్డి వాళ్ళమై వెళ్ళిపోయాం కాబట్టి దురద చెవులు గలవారమై వారి వెనక పరిగెత్తాం కాబట్టి మనకి వాళ్ళ బోధ వినసొంపుగా ఉంది ఎందుకు మనం అలా వినాలని కోరుకున్నాం కాబట్టి వాళ్ళు అలాగే మనకు బోధిస్తూ ఉన్నారు వాక్యాన్ని ప్రకటించి రక్షణ కార్యాన్ని జరిగించేటువంటి వారు నేటి దినాలలో చాలా తక్కువగా ఉన్నారు ప్రియ సహోదరులారా నాకు బాగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే దేవుడు చాలా అద్భుతాలు చేస్తున్నాడని ఈ రోజుల్లో చెప్తూ ఉన్నారు నిజంగా ఆయన చేస్తాడు నా దేవుడికి రక్షింప నేరకుండాట్లు స్వస్థత చేయకున్నట్లు ఆయన చేయేమి పొట్టిదైపోలేదు కురచ కాలేదు కానీ నాకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే నేటి దినాలలో ఎక్కడ ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ జరిగినా కూడా చాలా సాక్ష్యాలు వస్తాయి ఆ సాక్ష్యాలలో మనం వినేటువంటిలో తొంభై ఎనిమిది శాతం మట్టుకు ఎలాంటివి ఉంటాయంటే నాకు దేవుడు రోగాన్ని తీసేశాడు గడ్డ తీసేసాడు ఇంకా మెదడులో జబ్బు తీసేసాడు ఇంకో రోగాన్ని నయం చేసేసాడు అని చెప్తూ ఉంటారు నిజమే దేవుడు ఇవన్నీ చేయడానికి సమర్థుడు దేవుడు చేస్తుండొచ్చు కూడా కానీ బ్రతుకు మార్చుకున్నాను అనేటువంటి సాక్ష్యాలు నేటి దినాలలో చాలా తక్కువగా ఉన్నాయి చూడండి సాక్ష్యం అంటే నిజంగా మన జీవితంలో నుంచి మనం చూపించేది మన ప్రవర్తన ద్వారా మనం తెలియజేసేది అంతేగాని కేవలం నోటి వెంట ఏదో జరిగిందని చెప్పేది కాదు నిజంగా నేను ఒకప్పుడు తాగుబోతునండి నా బ్రతుకు మారింది నేను ఒక వ్యభిచారనండి ప్రభువును తెలుసుకున్నాక నేను మారానండి ఆ రోజు సమరయస్త్రీ సాక్ష్యం చెప్పింది అది అసలైన సాక్ష్యం ఆవిడ రోగగ్రస్త్రాలేం కాదు కానీ బ్రతుకు మారిపోయింది ఆవిడ చెప్పిన సాక్ష్యం అనేకులను మార్చింది ఇలా అనేకులను మార్చేటువంటి సాక్ష్యాలు నేటి బహిరంగ సువార్థ కూడికల్లో మనము చూడలేకపోతూ ఉన్నాం ఇంకా కూడా మన వాళ్ళు ముందుకేసి ఎవరు వచ్చినా సరే స్వస్థత జరిగిపోతుంది ఎలాంటి రోగమైనా నయమైపోతుందని చెప్తారు యేసుప్రభు తానున్న దినాలలో చాలా మందిని స్వస్థపరచలేదండి ఆయన బెతెస్త కోనేటి వద్ద ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకడు పడి ఉంటే అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారని బైబిల్ చెప్తుంది అందులో ఎవరిని స్వస్థపరచకుండా ఒకే ఒక్కరిని స్వస్థపరచి వెళ్ళిపోయాడు ఎందుకంటారు యేసుప్రభుకి వాళ్ళని స్వస్థపరచడం రాలేదంటారా లేదా ఆయన శక్తి తగ్గిపోయిందంటారా దేవుడు అందరు స్వస్థపరచుకుంటూ వెళ్ళలేదు ఏసు ప్రభు ఉన్న రోజుల్లో చాలా మంది చచ్చిపోయారు ఎవరిని వరుస పెట్టి లేపుకుంటా వెళ్ళిపోలేదు ఆయన యేసు క్రీస్తువు ఈ యొక్క చేయడానికి కార్యాలు చేయడానికి ఆయన మెజిషియన్ కాదు తండ్రి యొక్క చిత్తము ఏదైతే ఉందో వారికి మాత్రమే ప్రభు స్వస్థతను దయచేసాడు ఒకనొక దశలో పౌలునే స్వస్థపరచలేదు తిమోతిని స్వస్థపరచలేదు విశ్వాసులైన వాళ్ళు రోగాలు నయమైతే చాలు అన్న భావనలో ఉండకూడదు కనుక ప్రియ సహోదరులారా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇవి సంఘాన్ని దేవుని యొక్క విశ్వాసులను పట్టిపీడిస్తున్నటువంటి పురుగులు ఇవి ఈ యొక్క అబద్ధ బోధలు సమాజంలో విస్తరించి తాము ఉన్నటువంటి శిఖరాలను కాచుకోవడానికి లేదంటే ఇంకా తమ ఉన్నత స్థితిని కాపాడుకోవడానికి వాళ్ళు డబ్బుని ఆధారం చేసుకొని సేవ చేస్తూ ఇలా డబ్బుని దీని ద్వారా సమకూర్చుకుంటూ ఉన్నారు నేను విన్నాను ఇంకా కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడాలంటే ఒక వ్యక్తిని కలవాలంటే పదివేలు ఫోటో దిగాలంటే పదివేలు ఇంకొకటి పదివేలు ఇరవై వేలు ఏంటండి ఈ వ్యాపారం యేసుక్రీస్తు పాపులకు స్నేహితుడు అన్నారు ఎందుకన్నారు ఎప్పుడు సొంకర్లతోనూ పా తో కలిసి తిరిగేవాడు వాళ్ళతోనే కూర్చుండేవాడు వాళ్ళతోనే ఆ చేపలు పట్టే జాలర్లతోనే ఆ కంపులోనే వాళ్ళతో పాటే ఉండేవాడు మరి వాళ్ళతో కలిసి తిరిగిపోయాడు ఆయన అంత గొప్ప దేవుడు వాళ్ళలో కలిసి తిరిగిపోతే ఆయన ముట్టుకోవడానికి ఎవరిదో ఎవరు కూడా డబ్బులు తీసుకోలేదు ఎవరు కూడా ఏం చేయలేదు చిన్నపిల్ల ఆయన దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులు ఆటంకపరిస్తే గద్దించాడు రానివ్వండి అన్నాడు కనుక కానీ నేటి దినాలలో అలాంటి సేవకులు కొద్దిగా ఉన్నారని చెప్తున్నాను అస్సలు లేరని చెప్పట్లేదు కానీ మనము చూసే ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళ సభలకి కొన్ని వేల మంది వచ్చినంత మాత్రాన దేవుడు ఉన్నాడన్న నిదర్శన లేదు నేటి దినాలలో ఎలా తయారైందంటే ఒక ఒక సభ జరిగిందనుకోండి కొన్ని వేల మంది వస్తే అద్భుతంగా జరిగినట్టుగా ఫోటోలు రాసేస్తారు కానీ నాకు విచారకరమైన విషయం ఏంటంటే తిరుమలకి కూడా కొన్ని వేల మంది వెళ్తారండి కొన్ని లక్షల మంది వెళ్తారు అలాగే మక్కాకి కొన్ని కోట్ల మంది వెళ్తారు మీరు వీడియోలో కూడా చూస్తూ ఉంటారు చుట్టూ జనాలు జనాలు ఎక్కువ వస్తే దేవుడు గొప్ప కార్యం చేశాడని అనుకోవడం అది అజ్ఞానానికి సూచన కానీ అలాగని దేవుడు రానివ్వడని కాదు దాన్నే మూలాధారంగా చేసుకుని చెప్పడం అనేది ప్రాముఖ్యం కాదు కనుక సహోదరులారా వాక్కు ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని విశ్వసిస్తున్నాను ఈరోజు నేను ఒకరిని విమర్శించే హక్కులు అధికారాలు నాకు లేవు కానీ దేవుడు అంటున్నాడు అబద్ధమైన ప్రతి బోధను ఖండించమన్నాడు గద్దించమన్నాడు బుద్ధి చెప్పమన్నాడు కనుక ఆ వాక్కును బట్టి వాక్యంలో పౌలు నూనె డబ్బాలు అమ్మలేదు ఖర్చీఫ్లు అమ్మలేదు అసలు అలాంటివి రమమని కూడా చెప్పలేదు ఎక్కడ పౌలు తన ప్రసంగాలలో కర్చీఫ్ల గురించి నూనెల గురించి హైలైట్ చేయలేదు ఆయన ఎప్పుడు రక్షణ గురించి ఏసుక్రీస్తు గురించి మాత్రమే హైలైట్ చేశాడు కనుక ప్రియ సహోదరులారా ఈ వాక్ ద్వారా దేవుడి మీతో మాట్లాడుతున్నాడని విశ్వసిస్తున్నాను బాప్తిస్మిచి యోహాన్ని చిన్న ఉదాహరణగా చెప్పి నేను ముగిస్తాను బాప్తి స్వామిచి యోహాన్ యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన పరిశుద్ధాత్మ యొక్క ప్రవచనం వలన జన్మించిన వాడు అంతేకాదు యేసుక్రీస్తు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా స్త్రీలు కనిన వారిలో బాప్తి యోహాను కంటే గొప్పవాడు లేడు సో స్త్రీలు కన్న వాళ్ళు అందరిలో దావిదు కావచ్చు మోసే కావచ్చు వీళ్ళందరిలో కంటే కూడా బాప్తిస్మ ఇచ్చి యోహాను చాలా 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 గొప్పవాడు ఇంత గొప్పవాడి దగ్గరికి వెళ్ళి బా ఈ బాప్తిస్మిచ్చి యోహాన్ని పరిశీలి అడిగారు ఏమయ్యా బాప్తిస్మ ఇచ్చి యోహాను నువ్వెవరు అని అంటే నువ్వు యేసుక్రీస్తు అంటే కాదు నేను ఏసుక్రీస్తును కాదు ఆయనకు బానిసగా ఉండడానికి కూడా నాకు అర్హత లేదు ఇదే విధంగా రాశాడు ఐఎం నాట్ వర్త్ టు బి హిస్ లేవ్ అండ్ టు రిమూవ్ హిస్ శాండిల్స్ ఆయన బానిసగా ఉండి కనీసం ఆయన చెప్పులు తీయడానికి కూడా నాకు అర్హత లేదన్నాడు స్త్రీలు కనిన వారిలో అత్యంత గొప్పవాడైనటువంటి వాడని సాక్ష్యము సాక్షాత్తు దేవుని ఇద్దరు పొందిన అతడు అంటున్నాడు నేను యేసు ప్రభుకి చెప్పులు ఇవ్వడానికి కూడా నాకు అర్హత లేదయ్యా అన్నాడు ఇటువంటి సేవకులను ఈరోజు మనం కనుగొనగలమా ఇంకొక మాట అన్నాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఈ యొక్క సేవకుడి యొక్క లక్షణం ఏంటంటే తాను చేసే పరిచర్యలో ప్రభువునే చూపించాలి కానీ తనను తాను చూపించుకోకూడదు ప్రభువునే ఘనపరచాలి కానీ తనను తాను ఘనపరచుకోకూడదు ప్రభువు వలన ఘనపరచబడాలి కానీ మనుషుల వలన తనకు ఘనత తెచ్చుకోకూడదు సో బాత్స్మిచి యోహాను తోలు దట్టి ధరించుకుని అడవి మెడతలను అడవి తేనెని ఆహారంగా తింటూ ఉండేవాడు అతని లైఫ్ స్టైల్ కూడా చాలా సింపుల్గా ఉంది కానీ నేటి దినాలలో మనం అలా చూడలేం లగ్జరీ లైఫ్ ఏమన్నా అంటే కారులు బంగ్లాలు అడిగితే దేవుడు ఆశీర్వదించాడు దేవుడి ఆశీర్వాదం అంటే కారులు బంగ్లాల మీదనే ఉంటుందా శ్రమలు పొందడం దేవుని ఆశీర్వాదం కాదా ఓటమిని ఎదుర్కోవడం దేవుని ఆశీర్వాదం కాదా దుఃఖపడటం దేవుని ఆశీర్వాదం కాదా ఈ విశ్వాసులలో సేవకులు అనేవాళ్ళు ఇలాంటి వాటిని నేర్పించారు ఆశీర్వాదం అంటే డబ్బే ఆశీర్వాదం అంటే కార్లు ఆశీర్వాదం అంటే బంగ్లాలు ఆశీర్వాదం అంటే పెద్ద చర్చ్ ఉంటే వీళ్ళు మాత్రమే ఆశీర్వదించబడిన వాళ్ళు దుఃఖపడటము ఆవేదన పడటము ఏడవడము రోదన చేయడము ఇవేవి దేవుని యొక్క ఆ ఆశీర్వాదాలు కాదు అన్న భావనలో వచ్చారు ఎబ్రిల్కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో చదువుకోండి రంపాలతో కోయబడ్డారు ప్రాణాల వరకు నిలబడలేదు వాళ్ళు అడవుల్లో తిరిగారు రాళ్లలో రప్పల్లో తిండి లేక వాళ్ళు ప్రాణాలు విడిచారు వీళ్ళందరినీ దేవుడు విశ్వాస వీరులు అన్నాడు డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ ఇష్టలో లేరు కనుక విశ్వాసులారా మీకు ప్రభు నన్ను హెచ్చరిస్తున్నాను నేటి దినాలలో ఉన్న సేవకులని మీరు పరిశీలన చేయాలి ఊరికే ఒక వాక్యం బాగా చెప్పినంత మాత్రాన ఒక ప్రవచనం చెప్తే ఏదో జరిగినంత మాత్రాన నమ్మకూడదు ఎందుకంటే నేటి సేవకులు తమకు ఘనతను తెచ్చుకోవడానికి క్రీస్తుకు శిష్యులను తయారు చేయమని దేవుడు చెప్తే తమకు అనుచరులను తయారు చేసుకుంటున్నటువంటి దుష్ట కాలంలో మనం ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంగతులను జాగ్రత్త గమనించుకోవాలా ఇది నీతిమంతులైన సేవకులకి నిజముగా పరిశీలించే విశ్వాసులకి ఈ వాక్కు ఈ వాక్కు చల్లదు ఎవరైతే నామకార్థంగా ఉన్నారో పరిశీలన చేయకుండా ఉన్నారా విశ్వాసులు మనకు ఈ వాక్ చాలా ప్రాముఖ్యమైంది నేను కూడా నా మాటలు నమ్మమని మీకు చెప్పలేదు మీరు నా మాటలు తీసుకోండి వాక్యానుసారంగా ఉందో లేదో పరిశీలన చేయండి పౌలు కానీ పేతురు కానీ యాకోబు కానీ యోహాను కానీ నూనె బాటిల్ అమ్మాడా పేతురు డైరెక్ట్గా ఒంటికి తగిలిన అభిషేకం అని ఆ కర్చీఫ్ గురించి మాట్లాడిన మాట వాస్తవం ఎక్కడ దాన్ని ప్రమోట్ చేయలేదు దాన్ని అనుసరించమని చెప్పలేదు ఆ టైంకి అలా జరిగిందంతే దాన్ని అమ్ముకోమని కూడా బైబిల్లో లేదు మరి అమ్ముకున్నప్పుడు మనం కొంటున్నాం అంటే అర్థం ఏంటి మనము కూడా ఆ పాపంలో పాలి భాగస్థులమని అర్థం నేను ఈ మధ్య ఒక పోస్టర్ చూశాను దానిలో ఆ సేవకుడి యొక్క ఇలా రాశారు శ్రీ మహాఘన శ్రీ 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 మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఏమండి బాప్తి యోహానే అన్నింటిలో కల్లా స్త్రీలలో ఘనమైన వాడు నేను బానిసగా ఉండడానికే పనికిరానంటే నేటి సేవకులు మాత్రం ఇంత పొడుగు బిరుదు అవసరం అంటారా ఆ విధేమన్నాడు నేను పురుగునన్నాడు అబ్రహాం ఏమన్నాడు మనకు మూల విశ్వాసులకు తండ్రి ఏమన్నాడు నీ ఎదుటి దుమ్మునన్నాడు మరి ఇలా గొప్ప సేవకులందరూ దుమ్ముతోనూ దూలితోనూ పౌలైతే నేను ప్రధాన పాపినన్నాడు వాళ్ళ లెవెల్స్ అని తగ్గించుకుంటే నేటి లెవెల్ మాత్రము ఓ రేంజ్లో పైకి పెంచుకో ఉన్నారు మరి మీరు చెప్పండి ఇది దైవలక్షణమేనా ఇలాగా సేవా పరిచయలో ఉండడము ప్రభు చిత్తమేనా కనుక సహోదరులారా దేవుని యొక్క వాక్ మీతో మాట్లాడినట్లయితే నిజముగా ఈ వాక్ మీకు నచ్చినట్లయితే నేను మీకు మెప్పించడానికి ఈ మాట చెప్పలేదు బైబిల్ అలానే ఉంది దురద చెవులు గలవాళ్ళుగా ఉండకుండా స్వస్థతనంగానే పరిగెత్తకండి అద్భుతాలు అనగానే పరిగెత్తకండి ప్రవచనాలు అనగానే ఇల్లు ఒళ్ళు వదిలేసి పరిగెత్తకండి ప్రవచనాలన్నా ఏమన్నా తీసుకొని వాక్యంతో పరిశీలన చేయండి వాక్కుని వినడానికి మాత్రమే వెళ్ళండి వాక్యం ప్రకటించని సంఘాలకి వెళ్ళని అవసరమే లేదు వాక్కు లేని చోట దేవుడు ఉన్నాడు ఏలైనగా వాక్కు దేవుడు ఏకమై ఉన్నారు కనుక సహోదరులారా ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే విశ్వాసులైనను సేవకులైనను ఈ తగ్గింపు లక్షణాలు కలిగి పరిచారం వాళ్ళని జాగ్రత్త గమనించాలని ప్రభువు నందుకు తెలియజేస్తూ ఉన్నాను ఈ వర్తమానం ద్వారా దేవుని మహిమపరుస్తున్నాను తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధ ప్రేమామయడా గొప్ప ప్రేమగల్ల తండ్రి ఈరోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను ఈ వర్తమానాన్ని ఎంతమంది అయితే విన్నారో వారి వ్యక్తిగత జీవితాల్లో మీరు మార్పులు తీసుకుని రండి అబద్ధ బోధలను అబద్ధ సేవకులను అబద్ధమైన అవిశ్వాసమైన కార్యాలను నమ్మి నా జనులు మోసపోకుండా వాళ్ళని తప్పించమని ప్రార్థిస్తూ విశ్వాసులు పరిశీలించే జ్ఞానము కల బెరయ సంఘస్తులుగా ఉండాలని నేటి దినముల్లో అటువంటి విశ్వాసులను లేవనెత్తమని ప్రభువు నా మనం ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం ఆమెన్